హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? కెరియర్ ఆర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో ఫార్మా సెక్టర్ నుంచి అయితే ఫ్రెషర్స్కి కొన్ని కంపెనీస్ నుంచి అయితే నోటిఫికేషన్స్ వచ్చాయి. వాటితో పాటుగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా మనకైతే సో కొన్ని ఎంఎన్సీస్ కంపెనీస్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చాయి. దీంతోపాటుగా ప్రకాశం డిస్టిక్లో అయితే సెప్టెంబర్2 మెగా జాబ్ మేళా అయితే జరగబోతుంది. టోటల్గా ఎన్ని కంపెనీస్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి రాయదుర్గంలో కూడా అనంతపూర్ డిస్టిక్ నుంచి ఒక జాబ్ మేళా అయితే జరగబోతుంది, దీని గురించి కూడా చెప్తాను. అలాగే పెనుకొండ లొకేషన్లోనే మనకి ఒక కంపెనీ అయితే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా అయితే మంచి ఆపర్చునిటీ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కియా మోటార్స్ నుంచి కూడా ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో వారి కోసం కూడా ఒక చిన్న జాబ్ మేళా అయితే ఉంది. అలాగే లాక్టోనోవా కంపెనీ కూడా ఫార్మా సెక్టార్ సంబంధించి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని అలాగే లింక్లన్ ఫార్మా కూడా మనకైతే సో ఓపెనింగ్స్ అయితే అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నర్సీపట్నం అనకాపల్లి డిస్టిక్లో మేధా సర్వో టైప్స్ కూడా కొన్ని పొజిషన్స్కి అయితే జాబ్ మేళా కండక్ట్ చేస్తుంది. దీంతోపాటుగా ఇన్సిఫ్ట్ ల్యాబొరేటరీస్ కూడా మనకి సో ఫార్మా సెక్టార్లో అయితే నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఇంగ్లీష్ మైనింగ్ ఛానల్లో అయితే ఈరోజు కూడా నేను లెట్ అనేది యూస్ చేసి స్పోకెన్ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది క్లియర్గా అయితే ఒక వీడియో చేశాను, ఎవరైతే మిస్ అయ్యారో చూడండి. అలాగే షెల్ యూస్ చేసి మనం ఎలా మాట్లాడాలి, ఇలాగ డైలీ లైఫ్లో కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి సో ఇంపార్టెంట్ క్లాసెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు మనం 60 క్లాసెస్ అయితే డెలివర్ చేశాము. ఎవరికైనా సరే స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ డెవలప్ చేసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేనైతే సో మొన్న అయితే వీడియో చేశానో దాంట్లో నోటిఫికేషన్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. దీంతోపాటుగా మన ఇంగ్లీష్ మైనింగ్ ఛానల్ సంబంధించిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. శ్రీకాకుళం డ్రైవ్ సంబంధించి టోటల్గా ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా నేనైతే ఒక పీడిఎఫ్ అయితే కన్వర్ట్ చేసి మీకైతే మీకోసం షేర్ చేశాను, చూడండి. అలాగే మద్దిలపాలెం లొకేషన్లో, వైజాగ్ లొకేషన్లో కానీ, కర్నూలు లొకేషన్లో కానీ, శ్రీకాకుళం లొకేషన్లో కానీ ఇలాగ ఈ నోటిఫికేషన్స్ అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ అయితే చేశాను. సో మీరైతే మన గ్రూప్లో జాయిన్ అయ్యి వాటన్నింటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే జాబ్స్ కోసం చూస్తున్న జాబ్ సీకర్స్ అందరికీ కూడా, ఈవెన్ గ్రాడ్యుయేట్స్ అయినా బిలో గ్రాడ్యుయేట్స్ అయినా సరే, సో నేనైతే ఇచ్చే ఒక అడ్వైజ్ ఏంటంటే మీరు రీలెవెల్ అనేది ఒక ఫ్రీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంది. ఆ టెస్ట్ కూడా మీకు 11 కేటగిరీస్లో 11 స్ట్రీమ్స్లో అయితే జరగబోతూ ఉంది. సో మీరు మీకు నచ్చిన స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అయితే మీరు ఫ్రీగా స్లాట్ బుక్ చేసుకొని మీరైతే ఎగ్జామ్ రాయండి. ఎటువంటి ఫీజు అవసరం లేదు, ఏమి అవసరం లేదు. సో మీకు కనుక స్కోర్ కనుక మంచిగా వచ్చినట్లయితే 500+ అయితే వాళ్ళే మీకు ఇంటర్వ్యూ స్కెడ్యూలింగ్ చేసి మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ కనుక మీకు స్కోర్ రాకపోతే మాత్రము సో మీరు మరలా అయితే ఎగ్జామ్ రాయొచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ కనుక అప్పటికీ మీరు ఇంకా ఎగ్జామ్ని బెటర్గా అటెంప్ట్ చేయలేకపోతూ ఉన్నట్లయితే మాత్రం మీకైతే రిలెవెల్ కోర్సెస్ అయితే ఉన్నాయి గైస్. సో ఈ కోర్సెస్లో కూడా మీకు టెక్నికల్ సైడ్ అయినా సరే, అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయినా, ఫ్రంట్ ఎండ్ అయినా, అలాగే డేటా సైన్స్ అయినా సరే, దాంతోపాటుగా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్లో అయినా, అలాగే బిజినెస్ సంబంధించి కూడా మీకు బిజినెస్ అనలిటిక్స్ కానీ, అలాగే మీకు ఏంటంటే బిజినెస్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో కానీ, ప్రొడక్ట్ మార్కెటింగ్లో కానీ, సో ఈ విధంగా అయితే మీకు వేరియస్ బిజినెస్ టీమ్స్లో కూడా అయితే కోర్సెస్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఈజీగా కోర్సులో జాయిన్ అయినట్లయితే 100% జాబ్ గ్యారంటీ అయితే మీరు జాబ్ అయితే అచీవ్ చేయొచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో ఫస్ట్ టెస్ట్ రాయండి, టెస్ట్ క్రాక్ చేయలేకపోతే మాత్రం కోర్సెస్లో అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ నోటిఫికేషన్లో ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ వీళ్ళైతే ఒక నోటిఫికేషన్ ప్రొవైడ్ చేశారు. గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటున్నారు మనకి కాజీపల్లి హైదరాబాద్ లొకేషన్లో అయితే. వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, అలాగే ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్లో, క్వాలిటీ కంట్రోల్, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో గైస్. సో మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు, ఫ్రెషర్స్ కూడా ఉన్నారు. సో ఫ్రెషర్స్ అయితే మాత్రం మీరు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎంఎస్సీ మీద అయితే మీకు జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 0-4 ఇయర్స్ మీకు ఈ స్కిల్స్ అయితే ఉండాలి. డెసిగ్నేషన్ వచ్చేసి ఛార్జ్మెన్ అని, ఇలాగ ట్రైనీ, కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ ఇలాగైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే మాత్రం మీకు డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్లో కూడా 3-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. కేస్ అయితే మేజర్గా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో డాక్యుమెంటేషన్లో ప్రిఫర్ చేస్తారు. ఎవరైనా ఫీమేల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం దీనికైతే ట్రై చేయండి. అలాగే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో కూడా ఫ్రెషర్స్ని అయితే తీసుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా కన్సిడర్ చేస్తారు. ఇక ఐటీ ఎలక్ట్రికల్, బీటెక్ ఎలక్ట్రికల్ ఎవరైతే ఫినిష్ చేస్తారో వారికి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం 2-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అయితే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా బీటెక్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకుంటున్నారు గైస్. సో మీ సెప్టెంబర్3 అయితే మీకు ఈ లొకేషన్లో మీకు కాజీపల్లి విలేజ్, జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్టిక్లో అయితే జరగబోతుంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మాత్రం రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే మీరు ఆ రోజున ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే గైస్. ఇక్కడైతే మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అనే ప్రిఫర్ చేస్తామని ఇచ్చారు. సో ఒకసారి ఫోన్ చేసి మీరు ఇంకా ఫర్దర్గా క్లారిఫికేషన్ తెలుసుకొని అయితే ప్రొసీడ్ అవ్వండి.
ఇక తర్వాత ఇంటర్స్ని చూసుకుంటే గైస్ వీళ్ళైతే మనకి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని అయితే అడుగుతూ ఉన్నారు. సో ఏంటంటే వీళ్ళు మిషన్ ఆపరేటర్ టెక్నీషియన్స్ కోసం అయితే మనకి ప్యారెంటరల్ డిపార్ట్మెంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్యాకింగ్లో ఐటీఐ డిప్లొమో 2 to 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం వెళ్ళండి. అట్లాగే మిషన్ ఆపరేటర్ టెక్నీషియన్స్ కింద మీకు సాలిడ్ ఓవరాల్లో కూడా వాళ్ళైతే ఐటీఐ డిప్లొమో చేసిన వాళ్ళు 2 to 7 ఇయర్స్ అయితే అడుగుతూ ఉన్నారు. September 3rd అయితే మీకు వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే అటెండ్ అవ్వండి అక్కడ లోకల్గా ఉంటే. లేని పక్షంలో మీరు రెజ్యూమ్ని కూడా దీనికి ఫార్వర్డ్ చేయడం ద్వారా కూడా మీరైతే ఈ జాబ్స్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే గైస్, సో ఇంటర్స్ ఫార్మాలో ఒక మంచి ఆపర్చునిటీ, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అప్లై చేసుకోండి. ఇక ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసుకుంటే వాళ్ళు September 2nd 15 కంపెనీస్ అయితే వస్తూ ఉన్నాయండి. సో మేజర్గా వచ్చే కంపెనీస్ ఇవన్నీ కూడా. సో మీకు ఫోర్త్ లైన్ ఇది 11th Cross Road ఒంగోలులో భాగ్యనగర్లో అయితే మీకు టీటీడీసీ ఆఫీస్ వెలుగు ఆఫీస్ అంటారండి, అక్కడైతే జరుగుతూ ఉంటుంది. అయితే క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకు ఎస్ఎస్సీ 10th క్లాస్ ఇక అయితే యాజ్ యూజువల్గా డిగ్రీ ఎనీ డిగ్రీ డిప్లొమో బీటెక్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 35,000 వరకు కూడా మీకు శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మాత్రం అటెండ్ అవ్వండి గైస్. సో లాంగ్ అయితే చెప్పను, ఎప్పుడు కూడా వచ్చే కంపెనీసే, ఎప్పుడు కూడా ఇచ్చే శాలరీసే. సో లొకేషను టైం అది చూసుకోండి. September 2nd టీటీడీ అంటే వెలుగు ఆఫీసు ఒంగోలులో జరుగుతుంది. సో మీకు మార్నింగ్ 9 AMకి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. సో బైజూస్, అలాగే ఫ్లక్స్ టెక్ సొల్యూషన్స్, ముతూట్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కియా మోటార్స్, జాయల్కాస్, అరబిందో ఫార్మా, అపోలో ఫార్మసీ, అమర్రాజా బ్యాటరీస్, కళ్ళం టెక్స్టైల్స్, డీమార్ట్, ఇన్నో సోర్స్, అలాగే మీకు తిరుమల ఆటోమోటివ్స్, టాటా ప్లే, అమెజాన్ పే గైస్ ఇవైతే ఉన్నాయండి కంపెనీస్ అయితే. సో దీని ఏంటంటే కియా మోటార్స్ అయితే ఒక మంచి కంపెనీ, అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ కూడా మనకి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో మీరు ప్రైవేట్ బ్యాంక్లో అయినా సరే జాబ్ చేస్తే మాత్రం ఒక 2 ఇయర్స్ కనుక మీకు ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో అయినా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు డైరెక్ట్గా ఐబీపీఎస్, ఆర్ఆర్బీస్ అటువంటి వాటికి స్కేల్ 2 వాటి కూడా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. రైట్, అపోలో మీకు అరబిందో ఫార్మా కూడా మంచి కంపెనీని ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అటెండ్ అవ్వడం గైస్, జాబ్ లొకేషన్స్ అన్నీ కూడా విజయవాడ, కందుకూరు, ఒంగోలు, చీరాల, నెల్లూరు, బెంగళూరు, హైదరాబాద్ ఇట్లాగైతే ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మనకి కేటీఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాయదుర్గంలో September 3rd అయితే ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తూ ఉన్నారు. సేమ్ గైస్ కంపెనీస్ వచ్చేసి మీకు కియా మోటార్స్, అలాగే యంగ్ ఇండియా, రెక్సా సెక్యూరిటీ సర్వీసెస్, టీసీఎల్ ఫాక్సిలిక్ ఇండియా ఎలక్ట్రికల్ కంపెనీ, దాంతోపాటు ఒక వికాస అంటే మీకు హోండై మొబిస్లో అయితే బీటెక్ ఐటీఐ చేసిన వాళ్ళు తీసుకుంటారు. ఇక వినూత్న, దాంతోపాటు ఎస్బీఐ పేమెంట్స్, హెచ్డిఎఫ్సి, ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్, కేఐఎంఎల్, అలాగే 24/7, ఐకేఎస్ హెల్త్, యాక్సిస్ బ్యాంక్, కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్స్, అలాగే మీకు విటెక్కీస్ కన్సల్టింగ్ ఎల్ఎల్పి గైస్ ఇవైతే ఉన్నాయండి. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీకు పెనుకొండ, అనంతపూర్ ఆ లొకేషన్లో జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈవెన్ హైదరాబాద్లో కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక తర్వాత మనకి ఇండియా అనంతపూర్ అంటే గైస్ ఇది ఎన్విఎన్ మనకి పెనుకొండలు అయితే వీళ్ళు తీసుకుంటూ ఉన్నారండి. ఇక దీనికి సంబంధించి అయితే మీరు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీస్ అయినా, డిప్లొమో ఇంజనీర్ ట్రైనీస్ అయినా సరే అంటే మనకి మెకానికల్లో చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు, సార్ మెకానికల్ ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటే చెప్పండి సార్ అని గైస్. సో ఒక్క విషయం అయితే గుర్తుంచుకోండి, ఇంతకన్నా ఫ్రెషర్స్కి అయితే ఆపర్చునిటీస్ అయితే పబ్లిక్గా అంటే ఎక్కువగా అయితే దొరకవు, బయటికి అయితే రావు. ఒకవేళ కనుక మీకు ఏదైనా రెఫరెన్స్ ద్వారా కనుక దొరికితే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ద్వారానే వెళ్ళండి. లేదు సార్ మాకు అంత రెఫరెన్స్ కూడా లేదు, ప్రజెంట్ ఖాళీ లేకుండా గ్యాప్ లేకుండా ఏదో ఒకటి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఇటువంటి వాటికి అయితే మీరు అప్లై చేసుకోండి. ఇది పెనుకొండ అయినా సరే మీరు శ్రీకాకుళం నుంచి విజయవాడ అయినా విశాఖపట్నం అయినా ఎవరైనా వెళ్ళొచ్చండి, కాకపోతే లొకేషన్ ప్రకారం మీకున్న కన్వీనియన్స్ ప్రకారం అయితే మీరు అటెండ్ అవ్వండి. ఓకే గైస్, సో ఇది సంగతి, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అటెండ్ అవ్వండి. ఇది ఎన్విహెచ్ ఇండియా అనంతపూర్ ఆటో పార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నియర్ కియా మోటార్స్ పెనుకొండలో అయితే ఉంటుంది. కియా మోటార్స్ కూడా మంచి కంపెనీ కాబట్టి అదైనా సరే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అదే చెప్తున్నాను ఇక్కడ కియాలో కూడా మీకు అయితే ఉందని చెప్పాను కదా, నీమ్ ట్రైనీస్గా తీసుకుంటున్నారు. నాకు తెలిసి ఎవరైనా డిప్లొమా వాళ్ళు ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వమని చెప్తాను. ఈవెన్ బీటెక్ వాళ్ళు కూడా టైం వేసేసుకోకుండా జాయిన్ అవ్వమని చెప్తాను. ఇక రిమైనింగ్ అంతా కూడా మీ చాయిస్ అయితే ఉంటుంది. సేమ్ లొకేషన్ అది కూడా యాజ్ యూజువల్గా September 1st అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక తర్వాత మనకి లాక్టోనోవాని చూసుకుంటే ఇది బిజినెస్, ఇది రెగ్యులేటరీ అఫైర్స్లో అసిస్టెంట్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ అయితే 3 to 6 ఇయర్స్ అడిగారు, అలాగే మేనేజర్ రోల్లో 4 to 8 ఇయర్స్ అయితే అడిగారు, అలాగే ఇంటర్నేషనల్ బిజినెస్లో అయితే మేనేజర్ రోల్లో 4 to 8 ఇయర్స్ అయితే అడిగారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మీరు దీనికి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి, అలాగే ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీరు ఇంకా ఫర్దర్గా క్లారిఫికేషన్ తెలుసుకొని అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మన గ్లిన్కర్ని చూసుకుంటే వాళ్ళు కూడా 4th September అయితే అహ్మదాబాద్ సోలా లొకేషన్లో వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఆ లొకాలిటీకి అటెండ్ కాలేని వాళ్ళు అయితే మీరు దీనికి కూడా రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు.
అయితే సో డిపార్ట్మెంట్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు, ఎక్స్పీరియన్సెస్ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. నేను మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇదైతే పోస్ట్ చేస్తాను. ఓకే గైస్, ఫ్రెండ్స్ ఈమెయిల్ అడ్రస్ అయితే hr@linkolpharma.com ఇదైతే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక అలాగే నర్సీపట్నం లొకేషన్లో కూడా అనకాపల్లి డిస్టిక్ నుంచి అయితే మేధా సర్వో డ్రైవ్స్ అయితే వాళ్ళు కూడా వస్తున్నారండి. అయితే దీనికి కూడా డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో అక్కడ లొకాలిటీలో మీకు దగ్గరగా ఉంది కాబట్టి దీనికి అయితే ప్రిఫర్ చేయండి. టెక్నికల్ అసిస్టెంట్ అయినా అలాగే అప్రెంటిస్ అయినా అలాగే మనకి ఫిట్టర్ ఎలక్ట్రీషియన్స్ ఎలక్ట్రానిక్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో బోత్ మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి సందేహం లేకుండా మీరు ట్రిపుల్ ఈ చేసినా మెకానికల్ చేసినా సరే వెళ్ళండి. బిలో 25 ఇయర్స్ అయితే ఏజ్ ఇచ్చారు. శాలరీస్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీకు ఒక రిటర్న్ టెస్ట్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. ఇక జాబ్ లొకేషన్స్ అంటారా, మీరైతే చిన్న చెర్లపల్లి, చెర్లపల్లి హైదరాబాద్ లొకేషన్లోను, అలాగే ఘట్కేశ్వర్ మండల్ మేడ్చల్ డిస్టిక్ హైదరాబాద్లో కూడా ఉంటుంది. సో లొకేషన్స్ చూసుకోండి. జాబ్ లొకేషన్స్ దాని ప్రకారం అయితే మీరు సెప్టెంబర్ 1 అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నర్సీపట్నం జరుగుతుంది, అటెండ్ అవ్వండి. ఇక వాకిన్ ఇన్షిఫ్ట్ వచ్చేసి గైస్ వాళ్ళైతే 4th and 5th September ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అడుగుతూ ఉన్నారు. హోటల్ ఆర్సీ ప్యాలెస్ నియర్ ఎల్ఐసి ఆఫీస్ భివాడి రాజస్థాన్ లొకేషన్లోనే ఎవరైనా సరే ఆ కంపెనీకి అప్లై చేయాలనుకుంటే మాత్రం సో ఈ డీటెయిల్స్ ప్రకారం అయితే అప్లై చేయండి. ఓకే గైస్, సో ఇది టోటల్గా ఈరోజు నోటిఫికేషన్ అయితే. ఐ హోప్ ఈ నోటిఫికేషన్ అనేది కొంతమందికైనా యూస్ఫుల్ అయితే అవుతాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెట్స్. జై హింద్.